మనకి కావాల్సింది కీపుల లిస్ట్ కాదు. చెప్పరా Praise the Lord in the name of the Father. ఏం భంగిమలు రావి రైమింగ్ ఇక్కడ 18 అడుగుల స్తంభం ఒకటి ఉంది అందులో సగం తీసి ఇక్కడ దొరికారు రేడియో మనుషులు లాగా ఎలాంటిరా ప్లీజ్ మన మాదకెళ్ళా ఉన్నా కదా అవును మాదకెళ్ళాలి వీడితో కంటున్నా కదా ఖాళీ కొట్టడం మేలు పోయి డోర్ వేసుకో ఇప్పుడు ప్రశాంతంగా ఉందా లాగుందా చూస్తారని సంగతి అది కాదు అర్థం చేసుకుంటే ఎక్కడో చెప్పించావు నాకు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ హానెస్ట్ గా చెప్పాలంటే ఒక జనరిక్ క్లీషేడ్ మేబీ ఒక క్రైమ్ కామెడీలా ఉంటుందేమో అని అనుకున్నాం ఎందుకంటే తెలుగులో ఒక మంచి క్రైమ్ కామెడీ ఐ థింక్ చాలా తక్కువ ఉన్నాయి సో మేబీ అలాంటి ఒక ఫిలిమే అవుతుందని ఎక్స్పెక్టేషన్స్తో నేను వచ్చాను పర్సనల్గా బట్ ఐ థింక్ ద వెయిట్ సర్ప్రైజ్ మీ నేను రీసెంట్ టైమ్స్లో ఏ ఫిలిం అంత చేయలేదు అండ్ ఐ థింక్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఐ థింక్ చాలా బాగుంటుంది అండ్ ఇది ఏ మాటికి ఓటీటీ సినిమా కాదు ఇప్పుడు థియేటర్లో ఇది పక్కా సూపర్ హిట్ అయిపోద్ది ఎల్లుండి మళ్ళీ ఓటీటీకి వచ్చి ఓవర్ రేటెడ్ అనే బ్యాచ్ చాలామంది ఉంటారు సో హాయిగా థియేటర్కి వెళ్ళి అందరితో పాటు నవ్వుకొని రండి అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ అండ్ బీజిఎం మేజర్ హైలైట్స్ సో యా సినిమాలో ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రామిస్ రెడ్డి క్యారెక్టర్ అల్టిమేట్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వైవహర్ష క్యారెక్టర్ కానీ అండ్ జాన్ విజయ్ గారిది అండ్ హీరో పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సింప్లీ సూపర్ సినిమా హార్ట్ఫుల్గా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది ఫన్ను ఎంటర్టైన్ మొత్తం చాలా బాగుందన్న భైరవన్న మ్యూజిక్ మాత్రం చంపేసిండు కేసీఆర్కి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో ఈ మూవీ పోయిన వాళ్ళు అంతే ఇష్టపడతారు ఎక్సలెంట్గా ఉంది చూడండి ప్రతి ఒక్కరు చూడండి మూవీ కామెడీ అండ్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి బాగుంది ఇట్ వాజ్ నైస్ సో బోర్ అయితే కొట్టలేదు ఇట్ వాజ్ ప్లెజెంట్ ఇట్స్ గోయింగ్ ఆన్ స్మూత్లీ అండ్ మ్యూజిక్ ఆల్సో నైస్ ఐ విష్ యూ ఎంటైర్ ద టీమ్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్